సిరిసిల్ల జిల్లాలో మన ఏదైతే గవర్నమెంట్ వర్కర్స్ యూనియన్ ఉందో అందరం ఆధ్వర్యంలో కూడా గవర్నమెంట్ యజమానుల సంఘానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పది సంవత్సరాల నుంచి అది ఎందుకని కూలీతోటి వర్కర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సామరస్యంగా వీటి పెంపు కోసం వెళ్ళి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ వారు సమైక్యంగా లేరు, పెంచగలుగుతా కళాఖండిగా చెప్పారు. దీనికోసం ప్రతి ఒక్క వర్కర్ కానీ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ఐకమత్యంగా కావాలని, ధరల కోసం ఖచ్చితంగా ముంగటి ముందు చాలా ఉద్యమం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఏ ఒక్క వర్కర్ కూడా తక్కువ కొలికి పుట్టే ప్రసక్తి లేదు. ఈ మధ్యన మనం కొంచెం పెంచిన కూలీని వారికి డిమాండ్ నోటీస్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్ వరకు పెంచే కూలి వరకు ప్రతి ఒక్కరు ఉద్యమిస్తామని అందరికీ ఇదేనా విజ్ఞప్తిగా తెలియజేస్తుంది. గవర్నమెంట్ బోనస్ అసోసియేషన్ ధరలు పెంచమని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ధరలు తగ్గడమే తప్ప పెంచడం అనేది లేదు. గవర్నమెంట్ అసోసియేషన్ ఒకటే మాట అడుగుతున్నాను, మీరు మీ కింద పనిచేసే వర్కర్లు మీరు పనిచేస్తేనే మీరు ఎదగలుగుతారు, కానీ వాళ్ళని చిన్న చూపు చూడకుండా వాళ్ళకు తగినంత ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు గవర్నమెంట్ కార్మికుల కూలీ పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి గవర్నమెంట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల గారులకు మరి డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది. మరి సిరిసిల్లాలో గవర్నమెంట్ పరిశ్రమలో దాదాపు 5,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వీరికి కూలీ ఇంతవరకు కూడా పెరిగిన పరిస్థితి లేదు. మరి ఉన్న కూలీని కూడా ప్రస్తుతం తగ్గిస్తూ వస్తున్నారు యజమానులు. మరి ఇస్తున్న కూలీకి పెరిగినటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా సరైన వేతనాలు రాక మరి కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి కుటుంబాలను కూడా పోషించుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ పరిశ్రమలో గతంలో పురుషులు పనిచేస్తూ మరి కూలీ తీసుకునేవారు, ఇప్పుడు ప్రస్తుతం మహిళలను కూడా ఈ ఉపాధి పొందుతూ అతి తక్కువ రేటుకు మహిళలతో పనిచేయించుకుంటూ ఇక్కడ గవర్నమెంట్ యజమానులు మరి గవర్నమెంట్ కార్మికుల యొక్క కష్టాన్ని దోచుకోవడం జరుగుతూ ఉంది. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ కార్మికులకు సంబంధించి కూలీని వెంటనే పెంచాలని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ కార్మికులకు సంబంధించి ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ కార్మికులకు ఏదైనా డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గవర్నమెంట్ వర్కర్స్ అందరం యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో గవర్నమెంట్ వర్కర్స్ అందరం కూడా సమ్మె కూడా వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యజమానులు మరి వెంటనే చర్య తీసుకొని మరి కూలి పెంచే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిఐటి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.